हाय अंडी वेलकम टू अनु स्वीट होम ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ రెసిపీ. ఒకసారి వండుకున్న అన్నంతో మూడు రకాల ప్రసాదాలను ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను. ముందుగా ఒక కుక్కర్లో రెండు కప్పుల బియ్యాన్ని కడిగి ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని అన్నం అయితే ఉడికించుకుంటాను. కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసి శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న చింతపండు నుంచి ఈ విధంగా పల్లపెత్త నేను సపరేట్గా తీసుకున్నానండి. ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న మధ్యకి చీల్చి పెట్టుకున్నాను ఘాట్లు పెట్టుకొని. ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. పులుసు ఈ విధంగా ఉడకపట్టినప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ కూడా అయిపోతుందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ముందుగా ఈ గిన్నెలోకి పులిహోర కోసం రైస్ తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చేస్తున్న రెసిపీస్ వచ్చేసి పులిహోర, చక్కెర పొంగలి, అలాగే దద్దోజనం అండి. కొంచెం వచ్చేసి దద్దోజనానికి తీసుకున్నాను, అలాగే ఇంకొంచెం వచ్చేసి చక్కెర పొంగలికి తీసుకున్నాను. ముందుగా దద్దోజనంకి తీసుకున్న అన్నాన్ని వేడి మీద ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఒక గరిట తీసుకొని స్మాష్ చేసుకుంటే వేడి మీద త్వరగా నలిగిపోతుంది. అలాగే చక్కెర పొంగల్ కోసం తీసుకున్న అన్నాన్ని మా అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి సుమారు ఒక అరకప్పు వరకు నేను బెల్లం అయితే వేసుకున్నాను. అన్నం బెల్లం కలిసే విధంగా బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బెల్లం ఒకవేళ మీకు కొంచెం నల్లగలగా అనిపిస్తే సపరేట్గా ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసి కరిగించుకొని ఆ వాటర్ ఇందులో వేసుకోవచ్చు. అలా వాటర్ యాడ్ చేస్తే మీరు సపరేట్గా నీళ్ళు అయితే ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వాటర్ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాలకుల పొడి అయితే వేస్తున్నాను. అలాగే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇందులోకి ఎండు కొబ్బరి, జీడిపప్పు, అలాగే కిస్మిస్ అయితే నేతిలో వేయించుకున్నాను కదా, అవన్నీ కూడా వేసుకుంటున్నాను. చక్కెర పొంగల్లి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. సో చక్కెర పొంగల్ రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నం బాగా చల్లారిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నంలో ముందుగా ఇలా మనం చింతపండు గుజ్జు వేసి కలుపుకోవటం వల్ల అన్నానికి పులుపు అలాగే ఉప్పు అనేది బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అలాగే దద్దోజనంకి తీసుకున్న అన్నంలో కొంచెం ఉప్పు, అలాగే ఒక కప్పు పెరుగు అయితే వేసి కలుపుకుంటున్నాను. గరిటెతో బాగా కలుపుకోండి. ఒకవేళ గరిటెతో కష్టంగా ఉంది అనుకుంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి తాలింపు పెట్టుకుందాము. ముందుగా దద్దోజనానికి పెడుతున్నాను. దద్దోజనానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, అరౌండ్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకున్నాను. అలాగే ఇందులోకి 1 ఇంచ్ అల్లం అయితే వేసి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 పచ్చిమిరపకాయ తరిగి వేసుకున్నాను. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. అంతే అండి, ఇందులో 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం పెరుగు కలిపి పెట్టుకున్న అన్నంలోకి అయితే వేసుకోవాలి. దద్దోజనంలో ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు అలాగే అల్లము బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట.
విధంగా బాగా కలుపుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టుకుంటున్నాను. పులిహోర కోసం ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి 1 పిటికెడు వేయించుకున్న పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చి పల్లీలు వేస్తే ముందుగా పల్లీలు వేసుకొని తర్వాత ఈ తాలింపు అన్నీ వేసుకోండి. అలాగే ఇందులోకి 3 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు అంతా బాగా వేగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గుజ్జు కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఒక్కసారి వండుకున్న అన్నంతో ఈ విధంగా 3 రకాల ప్రసాదాలు అయితే రెడీగా పెట్టుకోవచ్చు అన్నమాట. అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అనూ స్వీట్ హోమ్.